హలో అండి వెల్కమ్ టు క్రియేటివ్ థింగ్స్ ఛానల్ ఇప్పుడు మనం ఛాతీలో మంటను ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము మనలో చాలామంది ఛాతీ మంటతో సాధారణంగా బాధపడుతూ ఉంటారు ఆహారం తీసుకున్న తరువాత లేదా రాత్రి నిద్రపోయే సమయంలో ఛాతీలో మండుతున్న భావనతో బాధపడుతూ ఉంటారు ఛాతీలో ఏర్పడే ఈ మంటను తగ్గించుకోవడం కోసం అనేక రకాల మెడిసిన్స్ ఆశ్రయిస్తూ ఉంటారు అయితే ఛాతీ మంట నుండి ఉపశమనం కలిగించే మెడిసిన్స్ అనేక సైడ్ ఎఫెక్ట్స్ను కలిగి ఉంటాయి ఎముకలు సాంద్రతను కోల్పోవడమే కాకుండా బీట్ వలవు లోపం కూడా తలెత్తే అవకాశం ఉంది అయితే కొన్ని హోమ్ రె రెమెడీస్ పాటించటం వలన ఛాతీ మంటను నివారణను పొందవచ్చు నివారణను పొందవచ్చు ఛాతీలో ఏర్పడే మంటకు అరటి పండు అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో ఉండే యాంటాసిడ్స్ కడుపులో ఏర్పడే ఆమ్లాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉపశమనాన్ని అందిస్తాయి రోజులో కనీసం ఒక్క అరటి పండు తీసుకోవడం ద్వారా కడుపులో ఏర్పడే ఆమ్లత్వాన్ని తగ్గించుకోవచ్చు అలాగే అల్లంలో ఉండే సహజ లక్షణాలు కడుపులో ఏర్పడే వికారాన్ని యాసిడ్స్ ఫలితంగా వచ్చే ఛాతీ మంటను తగ్గించడంలో అమోఘంగా పనిచేస్తుంది అల్లంతో కాచిన టీను భోజనానికి ఇరవై నిమిషాల ముందు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు ఆహారంలో మనం వినియోగించే ఆవాలు కూడా ఛాతీలో ఏర్పడే మంటను తగ్గించడంలో సహాయపడతాయి ఆవాల్లో ఉండే ఆల్కాలిన్ అనే పదార్థం కడుపులో ఏర్పడే ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది ఛాతీ మంట ఎక్కువగా బాధిస్తుంటే ఒక్క స్పూన్ ఆవాలు నమిలి తింటే చక్కని ఫలితాన్ని పొందవచ్చు మన కడుపులో ఊరే జీర్ణ రసాలను సమతుల్యం చేయడంలో బాదం గొప్ప పాత్రను పోషిస్తాయి బాదం ఛాతీ మంట నుండి ఉపశమనాన్ని కలుగజేయడమే కాకుండా ఛాతీలో ఏర్పడే మంటను నివారిస్తాయి భోజనం తరువాత మూడు లేదా నాలుగు బాదం తినడం చాలా మంచిది ఛాతీలో ఏర్పడే మంటను తగ్గించడంలో కలబంద జ్యూస్ ఎంతో సహాయపడుతుంది అలాగే బేకింగ్ సోడా కూడా కడుపులో ఏర్పడే పీహెచ్ స్థాయిలను క్రమబద్ధీకరించడంలో ఎంతో దోహదపడుతుంది గ్లాసు వాటర్లో అర స్పూన్ బేకింగ్ సోడాకు కలుపుకొని తాగితే ఉపశమనం కలుగుతుంది చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ విలువైన కామెంట్స్ని మాకు తెలియజేయండి